తెలుగు ప్రజలు తెలుగు మాట్లాడే భాషా ప్రాంతాలలోనే కాదు, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏ అవసరం ఉన్నా ఎవరినైనా కలిసి తమ మనసులో మాట చెప్పుకోవాలన్న నిలువెత్తు తెలుగు విగ్రహం ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మనల్ని మనమే సన్మానం చేసుకోవడం అంత గొప్ప కార్యక్రమం. అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు, గొప్ప నటుడు, పున్నమి నాగు సినిమాలో నటనలో ఏ కమిట్మెంట్ ఉండేనో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా సందర్భంగా చేసిన నటనలో అదే కమిట్మెంట్, అంటే వారికి సినీ రంగంలో తొలినాళ్లలో అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు, ఈ అవకాశం ద్వారా పైకి వెదగాలని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఏ కన్విక్షన్తో కమిట్మెంట్తో వారు తన వృత్తిని చాలా గౌరవప్రదంగా కొనసాగించారో 46 సంవత్సరాల తర్వాత కూడా నటనలో వారి తపన ఈరోజుకు అదే స్థాయిలో కనిపిస్తుంది. వారే మిత్రుడు చిరంజీవి గారు. నేను చాలామంది నటులు నాకు చాలామంది తెలుసు, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనే ఉండడం వల్ల 2 సినిమాలు 3 సినిమాలు హిట్ కాగానే ఇంకా వాళ్ళంత గొప్ప నటులు లేరని, వాళ్ళకి ఎవరు పోటీకి రారని భావిస్తుంటారు. కానీ 150 పైచిలుకు సినిమాలలో గొప్పగా రాణించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిరంజీవి గారిలో ఈరోజుకు ఆ కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంటే వారిని ఇంత గొప్పగా రాణించే అవకాశం కల్పించింది. అలాంటి వారిని మా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం.